వెల్కమ్ బ్యాక్. అయితే ఏంటో మరి ఈ మధ్య సర్వే సంస్థలకు కాలం కలిసి రావడం లేదనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల అంచనాలను ఇట్టే పసిగట్టి సర్వే సంస్థలు ఇప్పుడు అంచనా వేయడంలో విఫలమవుతున్నాయి. తాజాగా అమెరికాలోనూ సర్వే సంస్థలు విఫలమయ్యాయి. ఓట్లు సీట్ల అంచనాల్లో దెబ్బతిన్నాయి. చాలా సర్వే సంస్థలు అమెరికాలో ఎన్నిక నెక్ అండ్ నెక్ అన్న భావనను వ్యక్తం చేశాయి. అయితే అదే సమయంలో రెడ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ లో రెండు పార్టీలు ఎలా గెలుస్తాయో ముందుగానే ఒక అంచనాకు వచ్చారు. కానీ స్వింగ్ స్టేట్స్ లో ఎవరు గెలుస్తారన్న దానిపై సర్వే సంస్థల్లో అయోమయం నెలకొంది. అయితే కమలా హారీస్ స్వింగ్ స్టేట్స్ లో గెలుస్తుందని చాలా సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. ఏడు రాష్ట్రాల్లో మెజారిటీ స్టేట్స్ లో హారీస్ గెలుస్తోందన్న చెప్పగా అంచనాలు విఫలమయ్యాయి. నార్త్ కరోలినా, జార్జియా, మిచిన్గాన్, విస్కిన్స్ లో కమలా గెలుస్తోందన్న సర్వేలు స్పష్టం చేశాయి. కేవలం రెండు చోట్ల నెవడా, పెన్సిలెన్సియాలో మాత్రమే ట్రంప్ గెలుస్తారన్న సర్వేలు పేర్కొన్నాయి. అరిజానాలో ఇద్దరి మధ్య టై అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిదంబరం లైవ్ లో అందిస్తారు. చిదంబరం చెప్పండి. సర్వే కంపెనీలు ఎందుకంటే ఏమైనా ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రచారం జరిగిన తర్వాత అభ్యర్థుల గెలుపోవడం ఎలా ఉంటాయి అంటూ సామాన్యంగా ఓట్లు వేసే ప్రజలు కానివ్వండి లేకపోతే ఆ రాష్ట్రంతో కానీ ఆ దేశంతో కానీ ఎంతో కొంత కనెక్టెడ్ ఉన్న వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇది కేవలం భారతదేశానికే కాదు అమెరికా ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇదే తరహా ఆలోచన విధానంలో ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రపంచానికి పెద్దనగా భావించే అమెరికాలో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే మా దేశంలో నుంచి ఆ దేశానికి వెళ్ళి ఎవరైతే ఇప్పటికే స్థిరపడిపోయారో వాళ్ళ లైఫ్లు ఎలా ఉంటాయనే విషయంపైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ గత కొంతకాలంగా చూస్తాం భారతదేశంలో కానివ్వండి ఇతరతర దేశాల్లో జరుగుతున్న ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేకపోతే పోస్ట్ పోల్ సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తుంటాం కదా, అలానే ఈసారి కూడా అంటే భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విఫలమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రీసెంట్గా మనం చూస్తే హర్యానాలో కూడా అదే తరహా సిచ్యువేషన్ మనకు కనిపించింది. భారతదేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన చాలా ఎన్నికల్లో ఇచ్చిన రిజల్ట్స్కి అంటే ఏదైతే సర్వే సంస్థలు ఇస్తున్న రిజల్ట్స్కిను ఫైనల్ రిజల్ట్స్కి చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. ఆ ఓటర్ల నాడిని పట్టుకోవడంలో ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఏ సర్వే సంస్థలు ఏవైతున్నాయి అవి ఫెయిల్ అవుతున్నాయి అనేది మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది. అదే తరహాలో ఇప్పుడు అమెరికాలో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికలకు సంబంధించి కూడా అదే తరహా సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 47వ ప్రెసిడెంట్గా ఎవరు ఆ సీటు పైన కూర్చోబోతున్నారు, కమలా హారిసా లేకపోతే డొనాల్డ్ ట్రంప్ అన్న ఒక ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశంలోని ప్రజలకు ఏర్పడింది. అందులో ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఇండియన్ అమెరికన్ సొసైటీ ఉందో వాళ్ళు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు. కానీ మొన్నటికి మొన్న అంటే కరెక్ట్ రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కమలా హారిస్ విజయం అనేది నల్లేరు మీద నడకనే దాదాపుగా 1 నుంచి 1.5% వరకు ఎన్నికల్లో ఆ ఓట్ల శాతంతో తను అధికారంలోకి రాబోతోంది. అంతేకాకుండా ఏవైతే మనం ఎలక్ట్రల్ ఓట్స్ సంబంధించి చూస్తాం ఎలక్ట్రల్ ఓట్స్ కూడా ఆల్మోస్ట్ 60% అంటే 3/2 ఎలక్ట్రల్ ఓట్స్ కూడా తనకు వచ్చే అవకాశం ఉంది అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే సర్వే సంస్థలనే సర్వే సంస్థలు ఆ తరహా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కానీ ఫైనల్గా చూస్తే ఇవాళ మొత్తం ఆ అంచనాలన్నీ తారుమారు చేస్తూ ట్రంప్ విక్టరీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పటికే 267 ఎలక్ట్రల్ ఓట్లు సాధించి 63% పైగా ఏదైతే ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్స్ని సాధించి ఇప్పుడు అతను మరి కాసేపట్లోనే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కమలా హారిస్కి సంబంధించి చూస్తే మాత్రం ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నారు. ఓవైపు తనకే కొద్దిగా అనుకూలమైన కొన్ని సర్వేలు రావడం కానివ్వండి లేకపోతే 5 సర్వే సంస్థలు అమెరికన్ ఎలక్షన్లకు సంబంధించి ఏదైతే రిజల్ట్స్ ఇస్తే అందులో 4 సర్వే సంస్థలు అవి పూర్తి స్థాయిలో కమలా హారిస్కే గెలిచే అవకాశం ఉందంటూ సర్వే సంస్థలు ప్రకటించాయి. ఒక్క సంస్థ మాత్రమే ట్రంప్ గెలిచే అవకాశం ఉందని చెప్పి కానీ ఇవాళ రివర్స్లో మొత్తం చూస్తున్నాం మనము ట్రంప్ ఒకే సైడ్గా అంటే 1-sided విక్టరీకే వైపుగా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ట్రంప్ ఏదైతే ఇంకా విక్టరీ అనేది కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ చేసిన కమెంట్ అమెరికా చరిత్రలోని ఎప్పుడు చూడని విజయాన్ని నేను ఇవాళ చూడబోతున్నాను, అంతేకాకుండా 317కు పైగా ఎలక్ట్రల్ ఓట్స్ ఇవాళ నేను మరొకసారి ఆ ప్రెసిడెంట్ సీట్ పైన కూర్చోబోతున్నాను తను చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే తను గెలుపు అన్నది ఓడిపోతారు అన్న అంచనాలతో కానీ ఆలోచనలతోనే మొత్తం ఎన్నికలు
నడుస్తున్న పరిస్థితుల్లో అతను ఏదైతే అగ్రెసివ్ స్పీచెస్ గానివండి లేకపోతే అతని వ్యవహార శైలి అతని మీద ఈ మధ్య కాలంలో ఏర్పడిన కాంట్రోవర్సీస్ కాని ఇవన్నీ కూడా ట్రంప్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే భావన కలిగించిన మాట అయితే వాస్తవం అంతే కాకుండా ఏదో కమలా హారిస్ సంబంధించి చూసినప్పుడు గత 4 సంవత్సరాల నుంచి బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఆ పాలనపైన పూర్తి స్థాయిలో పట్టు ఉంటుంది ఆమె అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమెరికాకు బాయ మంచి జరుగుతుందనే ఒక ఆలోచన విధానం నిలిపారు అంతేకాకుండా ఎక్కువ శాతం అమెరికాకు సంబంధించిన అయితే హెల్త్ పాలసీ కానివ్వండి లేకపోతే ఈ లిబరల్ పాలసీకి సంబంధించి కానీ ఇలాంటి పాలసీస్లో ఆమె ఎంతో కొంత ట్రంప్తో పోలిస్తే అడ్వాంటేజ్గా ఉంది అన్న విషయాన్ని కూడా సర్వే సంస్థలు పేర్కొనడం జరిగింది అయితే అదే సందర్భంలో ట్రంప్ గెలుస్తారని ఎవరైతే సర్వే సంస్థలు ప్రెడిక్ట్ చేశాయో ఆ ప్రెడిక్ట్ చేసిన ప్రతి సర్వే సంస్థ కూడా ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం కానివ్వండి ట్రంప్ చేస్తున్న ప్రచారం కానీ ఆయనకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది అది గెలుపుకి సోపానమయ్యే అవకాశం ఉంది అంటే ఒక మాట మాట్లాడిన పరిస్థితి మనం చూసాం బట్ ఓవరాల్ ఇవాళ చూస్తే మాత్రం రిజల్ట్ వచ్చేసింది రిజల్ట్లో ఇప్పటికే ట్రంప్ దాదాపుగా 267 ఎలక్ట్రల్ ఓట్స్లో గెలిచారు మరొక 10 ఎలక్ట్రల్ ఓట్స్లో కూడా తను లీడింగ్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ సందర్భంలో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మొత్తంలో 6 ఇండియన్ అమెరికన్స్ ఇప్పటికే వాళ్ళు గెలుపువాటను ఎగరేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 మంది మాత్రమే గెలిచారు ఈసారి 6 మంది గెలిచారంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ కేవలం అమెరికాకు వెళ్ళి జస్ట్ వాళ్ళు పొట్టకూటి కోసమో ఉపాధి కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో వెళ్ళే వాళ్ళే కాదు అక్కడ పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇప్పుడు ఆ పొలిటికల్ యాక్టివ్నెస్ కాస్త డైరెక్ట్గా అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో డైరెక్ట్ ఎలక్షన్స్లో కూడా గెలిచేంత పరిస్థితికి ఇవాళ భారతదేశం వెళ్ళిందని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఈ సందర్భంలో ఈ సర్వే సంస్థలు కానీ వీళ్ళందరూ ఇతరత్ర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళ ఓట్లు ఎలా ఉంటాయి వాళ్ళ ఓటు ఏవైపేసే అవకాశం ఉంది అనే ఒక అంచనా చేసే క్రమంలోనే ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తారో అన్నది కూడా ఒక ప్రశ్న వచ్చింది అయితే ఈ సందర్భంలో మొత్తంగా చూస్తే మాత్రం సర్వే సంస్థలు ఏవైతే క్యాల్కులేషన్స్ చేశాయో ఏ పాయింట్స్ అయితే తీసుకొని వాళ్ళు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు అవన్నీ వాళ్ళ పడమంచలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది కమలా హారిస్ ఇప్పటికే ట్రైల్లో ఉన్నారు తను ఓడిపోవడం అన్నది కన్ఫర్మ్ అయిపోయింది బట్ ట్రంప్ గెలిచే సమయంలో ఎంత మెజార్టీతో గెలుస్తారన్న దానిపైన మాత్రమే ప్రస్తుతానికి ఇప్పుడు లెక్కలు కట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సర్వే సంస్థలు ఓవైపు ఇటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో ఎలాగైతే ఫెయిల్ అయ్యాయి వాళ్ళ అమెరికాలో కూడా అదే స్థాయిలో అంతే స్థాయిలో ఫెయిల్ అయినాయని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంలో మాత్రం ఖచ్చితంగా సర్వే సంస్థలు ఆ ఫెయిల్ అవ్వడానికి కారణాలు వెతికితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే ఒకసారి ఓటు వేసే సమయంలో కానీ ఓటు వేయాలని డిసైడ్ అయిన తర్వాత దాన్ని బయటకు చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడట్లేదు అన్న విషయం అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ విధంగా చూస్తే మాత్రం అమెరికాలో కూడా ఎందుకంటే యూజువల్గా భారతదేశంలో కానివ్వండి ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఓపెన్గా బయట చెప్పడానికి భయపడతారు ఆ ఓటు ఎవరికి వేసామో అన్న విషయం కానివ్వండి లేకపోతే ఓటు ఎవరికి వేయాలన్న ఆలోచన విధానంలో ఉన్న విషయాన్ని మాత్రం చెబితే దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందేమో ఒక భయం ఉంటుంది కానీ అమెరికా లాంటి ఎడ్యుకేటెడ్ ప్లేసెస్లో కానివ్వండి అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు అన్న ఉద్దేశమే చాలామందిలో ఉండేది అది కూడా ఇప్పుడు తప్పని ప్రూవ్ అయినట్టుగా మనం అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే మాత్రం అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను అదే ఎగ్జిట్ పోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేటప్పుడు ముఖ్యంగా అమెరికా లాంటి ఎర్లీ ఎలక్షన్ ట్రెండ్స్ కూడా ఉంటాయి వాటిలో వాటన్నింటినీ కూడా అంతేకాకుండా ముందే ఎన్నికల కన్నా ముందే వాళ్ళు ఓటు వేయడానికి కూడా ఎర్లీ ఓటింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎర్లీ ఓటింగ్ ఆప్షన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేసామో లేకపోతే ఏ అభ్యర్థిని వాళ్ళు ప్రెసిడెంట్గా చూడాలనుకుంటున్నారు విషయాన్ని చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తుంది బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ట్రంప్ విక్టరీకి చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఆ కారణాల్లో ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ చాలా దయనీయమైన స్థితిలో ఉందంటూ తను చేసిన ప్రచారం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా గత 4 అమెరికాలో ఉన్న పరిస్థితులు కానివ్వండి ఆ పరిస్థితుల పర్యవసానంగా అక్కడ ఉన్న ఉపాధి కోల్పోవడం ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ ట్రంప్ని ఖచ్చితంగా ఇవాళ గెలిపించడానికి ఆస్కారం కనిపించాయి బట్ ఈ విషయాల్ని గెస్ట్ చేయడంలో కానివ్వండి లేదా ఈ విషయాల్ని దీనిలో తీసుకోవడం మాత్రం కంపల్సరీ సర్వే సంస్థలు ఫెయిల్ అయిన విషయం మనం చెప్పాల్సింది ఎందుకంటే ఈ మొత్తం విషయాలను ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అభిప్రాయాన్ని సేకరించేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నావళిని ఉంటుంది ఆ ప్రశ్నావళికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బేస్ చేసుకొని వాటన్నింటినీ అనలైజ్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ ఇస్తారు బట్ అలా విధంగా చూస్తే మాత్రం కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు లేకపోతే ఎన్నికల సమయంలో దేశంలో ఉన్న పరిస్థితులపైన వేసిన ప్రశ్నలు వాడికి ఇచ్చిన సమాధానాలు వాటిని కంపైల్ చేసే క్రమంలో జరిగిన తప్పులైనే ఇవాళ ఈ సర్వే సంస్థల ఇచ్చిన రిజల్ట్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సంజన రైట్ చిదంబర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్